ఎటువంటి లెక్కలు పసలేనివి. అమరవీరుల స్తూపాన్ని హత్తుకొని ఆఫీస్ పోయి అబద్ధాలు చెప్పొచ్చినటువంటి సంజయ్ గారు రెండో రోజే పార్లమెంటు సాక్షిగా మరొకసారి ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి కేసీఆర్ గారిని దేశద్రోహి అంటే, ఇవాళ దేశ ప్రజల మధ్యలో దేశంలో ఒక మత చిచ్చు లేపి ప్రజల మధ్య ఒక పెద్ద గ్యాపు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారే పెద్ద దేశద్రోహిగా మిగులుతాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ప్రతిసారి కూడా ఒక ఎమోషనల్ రాజకీయాలు చేస్తూ ఈ దేశంలో ఓట్ల రాజకీయాలకు పాల్పడ్డటువంటి మీరు ఇవాళ సెక్యులర్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి, సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారిన మీరు దేశద్రోహి అనేటిది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రజల్లాగా ఉండాలని, మనుషుల్ని మనుషుల్లాగా చూడాలనేటువంటి మానవత్వంతో మాట్లాడేటువంటి కేసీఆర్ గారి పట్ల మీరు మాట్లాడే తీరు సరైంది కాదు, సరి చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఈ దేశంలో అవసరమైనప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా ఈ దేశానికి ఉపయోగమవుతుంది అనుకుంటే, ఈ దేశ ప్రజలకు అది లాభమవుతుంది అనుకుంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ మరొకరు ప్రభుత్వం కానీ సపోర్టు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ సందర్భం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు తెలంగాణలో అధికారం లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ గారి వైఖరి ఒకటే, అది సెక్యులరిజం. ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఈ దేశానికి ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ చట్ట సవరణ చేసినా, ఏ రాజ్యాంగంలో మరి సవరణలు చేసినా కానీ కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో సమర్థించినారు. అదే కోవలో ట్రిపుల్ తలాక్ కావచ్చు. నిజానికి ఇక్కడ మజ్లిస్ పార్టీతో మా స్నేహపూర్వకమైనటువంటి స్నేహితం ఉన్నది. అయినప్పటికీ చాలా కాలంగా ఉంటున్నటువంటి సమస్య కాబట్టి, అది 370 ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా రామమందిరం అంశం కావచ్చు, ఇది ప్రజల మధ్య చిచ్చు లేపేటువంటి అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దేశంలో ఎప్పుడో ఒకసారి దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిందే అని నమ్మినటువంటి కేసీఆర్ గారు, అది నిజమే, ఇది ఎక్కడో ఒక ఆగిపోకపోతే ప్రమాదం అని భావించారు. కాబట్టే మీరు చేసినటువంటి, మీరు ప్రవేశపెట్టినటువంటి, మీరు చేసినటువంటి సవరణలకు కానీ ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు మేము సమర్థన తెలియజేసినాం. కానీ మీరు చేసే ప్రతి పనిని కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు వ్యవహరించే ప్రతి తీరుకు కూడా మేము సమర్థించుకుంటూ పోతే నిజంగా కూడా దేశద్రోహులు కావాల్సి వస్తుంది. కాబట్టే దేశద్రోహులుగా ప్రవర్తిస్తున్నటువంటి మీ ప్రభుత్వం, మీ పెద్దల తీరుకు వ్యతిరేకంగా ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టినాం. ఎస్, ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు ఇదే తీర్మానాన్ని పెట్టినాయి. మీరు నిజంగానే తీర్మానం పెట్టిన ప్రతి ఒక్కరు దేశద్రోహులే అనుకుంటే, ఇవాళ బీహార్లో మీ డిప్యూటీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా భాగస్వామ్యమైనటువంటి ఈ సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి సుశీల్ షిండే గారిని కూడా, సుశీల్ మోడీ గారిని కూడా మీరు దేశద్రోహి కింద పరిగణించదలుచుకున్నారా? దేశద్రోహి అనేటువంటి ముద్ర వేయదలుచుకున్నారా? ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ పార్టీకి ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు పెడతా ఉన్నాయి. నిజంగా కూడా చూస్తే ఈ తీర్మానాల సంఖ్య పెట్టుకుంటూ పోతే ఇవాళ సాక్షాత్తు మహారాష్ట్ర, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అది శివసేన, కేవలం మత రాజకీయాలపైన ప్రజల్లో ఉన్నటువంటి పార్టీగా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం. హిందూ మార్కుతో శివసేన అక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నది. అటువంటి హిందూ మార్కుతో రాజకీయాలు చేసేటువంటి శివసేన కూడా వ్యతిరేకిస్తున్నది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతెందుకు సాక్షాత్తు ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి అకాలీదళ్ చిరోమ్ అనేటువంటి పార్టీ కూడా, మీతో భాగస్వామి అయినటువంటి అకాలీదళ్ శిరోమణి కూడా ఇవాళ ఈ ఎన్పిఆర్కు, ఎన్ఆర్సీలకు, సిఏఏలకు వ్యతిరేకంగా
మాట్లాడుతూ ఉన్నది. మీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు, మిమ్మల్ని నిత్యం వ్యతిరేకిస్తున్న వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు, మీతో అనేక సందర్భాల్లో సందర్భానుసారంగా సమర్థించిన వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని పునఃసమీక్షించమని చెప్పేసి మాత్రమే మేము చెప్పడం జరిగింది. పునఃసమీక్షించండి. నిజమే, ఈ దేశంలోకి అనేక మంది చొరబాటుదారులు వస్తూ ఉన్నారు, దానికి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ ఇంకా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఈ దేశంలో చొరబాటుదారుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత దేశ ప్రధానికి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది, దేశంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వానికి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్, రేపు ప్రొద్దున పార్లమెంటులో చొరబాటుదారుల పట్ల అప్రమత్తంగా ఉండేటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. చొరబాటుదారులని అరికట్టండి, అక్రమ చొరబాటుదారుల పట్ల అప్రమత్తంగా ఉండండి. కానీ ఈ దేశంలో వందల సంవత్సరాలుగా కలిసి ఉంటున్నటువంటి అన్ని మతాలకు ఆలవాలమైనటువంటి భారతదేశ ప్రజల మధ్య చిచ్చుబెట్టే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి మా పార్టీ తప్పకుండా ప్రశ్నిస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. అయినప్పటికీ గుడ్డిగా ముందుకు పోతే, అయినప్పటికీ ఈ ఎన్ఆర్సి ఎన్పిఆర్లు ఈ సిఏఏలే మా రాజకీయ భవిష్యత్తాన్ని తేల్స్తాయని, ఇవి మాత్రమే మాకు ఓట్లు తీసుకొస్తాయన్నటువంటి దుర్బుద్ధి మీలో ఉంటే తప్పకుండా దేశంలో జరిగేటువంటి ఎన్పిఆర్లకు ఎన్ఆర్సీలకు సిఏఏలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమానికి తప్పకుండా కేసీఆర్ గారు నాయకత్వం కూడా వహిస్తారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. మీరు బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులే అయితే ఈ దేశానికి సరైనటువంటి దిక్సూచి ఇవ్వాలనేటువంటి ఆలోచన మీ భారతీయ జనతా పార్టీకి ఉన్నట్లయితే మీరు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా పార్లమెంటులో చట్ట సవరణలు ఏ విధంగా అయితే ఉంటాయో, చట్టాలు ఏ విధంగా అయితే చేస్తారో, అదే పద్ధతిలో మీకెట్లయితే హక్కు ఉంటుందో అదే పద్ధతిలో అసెంబ్లీలో తీర్మానాలు చేసేటువంటి హక్కు కూడా మాకు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని విచక్షణతోటి ఆలోచిస్తే అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రెండు రోజులు కాకముందుకే గందరగోళంలో పడి ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి బండి సంజయ్ గారు నోరు మూసుకుంటే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా 5 సంవత్సరాల కాలంలో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మతాల మధ్య జరిగేటువంటి విద్వాంసాలని విద్వేషాలని అరికట్టే విషయంలో జాగ్రత్త పడుతుంది, అరికట్టే విషయంలో కంట్రోల్ చేసుకునేటువంటి విషయంలో తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అది బహింస సంఘటన కావచ్చు, భవిష్యత్తులో వాంటెడ్గా కావాల్సుకొని చేసేటువంటి ఏ అల్లర్లనైనా ఏ చర్యలనైనా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కాబట్టే బహింస అల్లర్లు ఒకరోజు జరిగినా ఉన్నడాపడే జరిగిందా, కానీ దాన్ని వెంటనే ఆపేసేటువంటి చర్యలు తీసుకొని దాన్ని పునరావృతం రాకుండా చర్యలు తీసుకున్నది తప్పకుండా ఆ బాధితుల పట్ల కూడా సానుభూతి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది. కాబట్టి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుంది. సెక్యులర్ అనేటువంటి భావనకు, సెక్యులరిజానికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా తీసుకునేటువంటి ఎవరైనా ప్రవర్తిస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎవరు